గుంటూరు జిల్లా గురజాలలో రాష్ట అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణతో గురజాలలో జరగాల్సిన సభను పోలీసులు అడ్డుకున్నారు. ర్యాలీలు, బహిరంగ సభకు శాంతి భద్రత దృష్ట్యా అనుమతులు ఇవ్వలేదు. దీంతో రెవెన్యూ డివిజన్ అధికారికి బీజేపీ నాయకులు వినతి పత్రం అందజేశారు. అరెస్ట్ చేయడం, జిల్లా అధ్యక్షుల వారు మరో పక్క అరెస్ట్ చేయడం, కార్యకర్తలను ఎక్కడికక్కడ ఆపడం అనేది ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని కూలీ చేసే విధంగా, రాజ్యాంగాన్ని స్ఫూర్తికి విరుద్ధంగా, అసలు ఏం చేస్తున్నామో తెలియని పిచ్చి పరిపాలనలాగా ఉందని చెప్పి భారతీయ జనతా పార్టీగా మేము భావిస్తూ ఉన్నాం. ఇటువంటి పరిస్థితులు గతంలో 5 సంవత్సరాలు పట్టింది చంద్రబాబు నాయుడు చేయడానికి, కానీ ఇంకా 4 నెలలే పట్టింది ఇటువంటి పిచ్చి పరిపాలనకి. కాబట్టి 5 సంవత్సరాలు పరిపాలిస్తే చంద్రబాబు నాయుడికి ఏ గతి పట్టిందో, రాష్ట్రంలో రేపు రాబోయే రోజుల్లో ఈ జగన్మోహన్ రెడ్డి కూడా ఇదే గతి పడుతుందని చెప్పి ప్రజల తిరస్కారానికి, ఆందోళనకు గురయ్యే పరిస్థితి ఇప్పుడు ఉంది ప్రజల్లో. గ్రామ స్థాయిలో అప్రకటితంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో బలపడుతుందనే ఉద్దేశంతో పెట్టినటువంటి 144 ప్రభుత్వం యొక్క దమన నీతికి, అప్రజాస్వామిక చర్యకి ఇది నిదర్శనం. ఏదైతే మా రాష్ట్ర అధ్యక్షులు ఈ లోకంలో ఉన్నటువంటి అనేక సమస్యలు, ప్రజల యొక్క సమస్యలు ఏంటంటే, ఈ రాష్ట్రంలోకి అధికారంలోకి వచ్చిన 4 నెలల కాలంలోనే ప్రజల్లో ఏ విధమైన ఆందోళన కలిగిందంటే, భద్రత లేదు మాకు అనేది ఒక ఆందోళన కలిగింది. ఈ ఆందోళనకి మేము ప్రజల యొక్క స్పందన మీద తెలుసుకొని మా రాష్ట్ర అధ్యక్షులు తీసుకెళ్ళి వారి ద్వారా సమస్యల పరిష్కారం ప్రస్తుతించాల్సిన అవసరం మా ప్రజాస్వామ్యబద్ధంగా మా పార్టీకి అవసరం ఉంది. దాన్ని మేము తీసుకుంటే, ఆ కార్యక్రమాన్ని మేము తీసుకుంటే, ఈరోజు ఏదైతే 140 సెక్షన్ పేరుతో ప్రజాస్వామ్యాన్ని గొంతు నొక్కే ప్రయత్నం ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసినారు.